ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రపై ఉన్న కమిట్మెంట్ ప్రశంసనీయమన్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. విశాఖ లోక్సభ పరిధిలో ఏ ప్రాంతానికి వెళ్లినా జగన్ పాలనపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పారు ఆమె. జగన్ సారథ్యంలో 2029 ఎన్నికల నాటికి ఉత్తరాంధ్ర గణనీయమైన అభివృద్ధి సాధించడం ఖాయమన్నారు బొత్స ఝాన్సీ. రానున్న రోజుల్లో ఏదైతే మేనిఫెస్టోలు ప్రధానంగా ఈరోజు పరిపాలన రాజధాని ఇస్తామని చెప్పని ఉందో దానికి వీళ్ళందరూ కూడా సుముఖత చూపిస్తూ దానికి ఈరోజు మన భావితరాలు భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈరోజు పరిపాలన రాజధాని రావాలి. దానికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటామని సని వారు కూడా చెప్పడం, మేము కూడా వాటి గురించి తెలియజేయడం, ఈరోజు ప్రజలకు ఏది చెప్పారో ఆ చెప్పిన ప్రతి పాయింట్ని కూడా ఈరోజు తీసుకొని వెళ్ళి చెప్పడమే ఈరోజు ప్రతిపక్షం గతంలోనే చేయలేని బుట్టదాఖలు చేసిన దాన్ని సూపర్ సిక్స్లు కానీ ఆయన షణ్ముఖ వ్యూహం కానీ ఏవి తీసుకొచ్చినా ప్రజల్ని మభ్యపెట్టడానికే కానీ ఆ వాచల్లో తీసుకురావడం కానీ ప్రజలే ఈరోజు తెలుసుకున్న పరిస్థితులు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవంతి శ్రీనివాస్ గారికి అలాగే తప్పకుండా ఈవేళ గతంలో చేసిన బొబ్బిలి విశాఖ ఎంపీగా చేసినప్పుడు అనేక ప్రస్తావన తీసుకొచ్చిన నేను ఈరోజు విశాఖ ఆడపడుచుగా మరింత సేవ చేయడానికి ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించమని ఇచ్చాం. తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో రేపు రానున్న రోజుల్లో అఖండ విజయాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసేందుకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.